ఓకే ఓకే, ఒక్క నిమిషం మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. మనతో పాటుగా శివశంకర్ గారు కూడా దాన్ని. శివశంకర్ గారు నమస్తే. నమస్కారం వరం గారు. రైట్ శివశంకర్ గారు, ఏంటి దాడుల పర్వం కొనసాగుతున్న నేపథ్యం, దాడులు జరుగుతున్నాయన్నారు, అప్పుడు విశాఖపట్నంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి అన్నారు, ఇప్పుడు మీ యాత్ర మొదలవుతుంది, కానీ మీకు మీరే అన్నీ చేయించుకుని వాళ్ళ మీదకి నెట్టుతున్నారు, ఎలక్షన్ స్టంట్స్ ఇవన్నీ కూడాని, మా పార్టీ శ్రేణులకు కానీ మాకు కానీ ఎవరి మీద దాడులు చేయాల్సిన అవసరం లేదు అన్నది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్న నేపథ్యం. ఇప్పుడు వారాహి యాత్రలో కూడా ఇదే పరిస్థితి కానీ నెలకొంటే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది కదా. అంటే లా అండ్ ఆర్డర్ అనేది రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నవారు ఉన్న పార్టీ ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీ. సో ఈ మొదటి నుంచి కూడా ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఒక క్లారిటీ లోపించిందండి నాయకులకి. ప్రతిపక్షాలు వాళ్ళ పాత్ర ఏంటి ప్రజాస్వామ్యంలో అన్నది వీళ్ళ క్లారిటీ లేదు. మేము ఏం చేసినా ఎవరు మాట్లాడకూడదు, మమ్మల్ని ప్రశ్నించకూడదు. అంటే మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాము, భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం మనం నడుచుకోవాలి అన్న ఈ రెండు విషయాలు మిస్ అవుతున్నారు వాళ్ళు. రాజ్యాంగంలో మౌలిక అంశం ఏమిటి? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈ మూడు గంగలు కలిసిపోయాయి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఈ పార్టీ. ఇప్పుడు దాడు ఇప్పుడు విశాఖపట్నంలో దాడులు మా మీదే ఒక దమన నీతిని ప్రదర్శించారు, మా అధ్యక్షుల్ని లాడ్జ్ నోవాటల్ని ఇబ్బంది పెట్టారు, నా మీదే సాక్షాత్తు అటెంప్ట్ మర్డర్ కేసు 307 పెట్టారు, నాతో పాటు 15 మందిని మా జనసేన నాయకులందరినీ కూడా పెట్టారు. అంటే ఇది దేనికి సంకేతాలు? ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో వర్మ గారు ప్రతిపక్షాలు అంటే పీపుల్స్ మౌత్ అంటారు దాన్ని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంటరీ సిస్టాన్ని ఎందుకు సజెస్ట్ చేశారంటే మన దేశానికి వివిధ భాషలు, వివిధ సంస్కృతులు, జాగ్రఫికల్గా కల్చరల్గా డైవర్సిటీ ఉంది కాబట్టి పార్లమెంటరీ టైప్ సిస్టమే దీనికి సూట్ అవుతుంది అన్న ఉద్దేశంతో పెట్టారు. దాంట్లో ప్రతిపక్షాల పాత్ర ఏంటి? ప్రభుత్వం తప్పులు చేసేటట్టయితే ప్రతిపక్షం ప్రజల తరఫున ప్రశ్నిస్తుంది. ఈ లాజిక్ వైసీపీ టాప్ నుంచి బాటం వరకు అందరూ మిస్ అయిపోతున్నారండి. మిస్ అయిపోయి ఎవడైనా ప్రశ్నిస్తే అడిమే దాడి చేయడం, డిబేట్లో ఎవడైనా మాట్లాడితే అడిమే ఇష్టం సరిగా మాట్లాడడం. ఈ నాయకులు అందరికీ కూడా ఒకే బడిలో చదువుకున్నారు, అందరు నాయకులు కూడా అదే సిద్ధాంతము, అదే థియరీ. ఈ రకంగా అంటే అణగదొక్కాలి, ప్రతిపక్షాలు ఎవరు ఉండకూడదు, ప్రతిపక్షం అసలు ఉండకూడదు, మేమే ఉండాలంటే ఏమిటండి ఇదంతా? మీకు చక్కని మ్యాండేట్ ఇచ్చారు, 151 ఇచ్చారు, చక్కగా పరిపాలన చేయవచ్చు, అది వదిలేసి దమన నీతి, దమనకాండ, అణచివేత వీటి మీద పడ్డారు వీళ్ళు. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎవరు కోడిగుడ్లు మీద వేసుకొని ఎవరికి ఆలయ వేసుకొని వీళ్ళు వేసారని చెప్తారండి? ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? లాస్ట్ నవంబర్లోనే మా మీద దాడి చేశారు, ఎలక్షన్స్ ఉన్నాయా? కాదు. ఇదంతా వేల యాటిట్యూడ్ ఏంటంటే ఈ రాష్ట్రంలో మా పార్టీ మేము తప్ప ఇంకెవడు ఉండకూడదు, ప్రజాస్వామ్యం అన్న విషయం మర్చిపోయారు. అంటే మన యాన్షియంట్ ఇండియాలో మహాజనపదులు అని 36 మహాజనపదులు ఉండేవి. ఆ జనపదులకి రాజు కౌశాంబిక, అవంతిక ఇలాంటివన్నీ రాజ్యాలు ఉండేవి, రాజులు ఉండేవారు. అలా అనుకుంటున్నారు వీళ్ళ నాయకులు. దయచేసి ప్రజాస్వామ్యాన్ని తెలుసుకోండి, రాజ్యాంగాన్ని చదవండి, చక్కటి పరిపాలన అందించండి, అంతే తప్ప మీకు ఇచ్చిన మ్యాండేట్ 5 సంవత్సరాలకే అది గమనించాలి. జీవితాంతం మ్యాండేట్ ఇవ్వలేదు వాళ్ళు. 30 సంవత్సరాలు అండి వాళ్ళు చెప్పేది. 30 సంవత్సరాలు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, 30 సంవత్సరాల వరకు కూడా ఎవరికి అధికారం వచ్చే ప్రసక్తి లేదంటున్నారు. అనుకోవచ్చండి, దానికేముంది? వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, 175కి 175 మాదే అంటున్నారు, అనుకోవచ్చు, తప్పేం లేదు, మేము దాన్ని ఖండించాం. మరి 175 మీదైనప్పుడు ప్రతిపక్షాల మీద ఎందుకు ఈ గోళ? 175 మీవే కదా, ప్రతిపక్షాలు 0 కదా, ఇంకెందుకు ప్రతిపక్షాల మీద ఏడవడం? అల్లల్లగా ఇల్లు ఇల్లుగా ఇల్లుగా అని మాట్లాడి వాళ్ళని సైకలాజికల్గా డిప్రెస్ చేయడం. 175కి మీరే ప్లస్, మీరు సింహం. సింహం అంటే కింగ్ ఆఫ్ ఇది ఫారెస్ట్ కదా, మృగరాజు అంటారు దాన్ని, చాలా పవర్ఫుల్.
మరి ఇంకెందుకు మీరు ప్రతిపక్షాల మీద పడతారు? అవతల పవన్ కళ్యాణ్ మీద పడతారు, బీజేపీ నాయకుల మీద పడతారు, ఆ తెలుగుదేశంలో నాయకుల మీద పడతారు. ఎందుకు ఇదంతా? మొత్తం 30 సంవత్సరాల మీది, నెక్స్ట్ 175 మీది మీరు సింహం. ఈ మూడిట్ల క్లారిటీ ఉండాలి కదా ప్రతిపక్షాల మీద. ఎందుకు ఆలేదో పని వాళ్ళు పని చేసుకుంటున్నారు, ప్రజాస్వామ్యం ప్రజల తరపున వాళ్ళు వాయిస్ రేజ్ చేస్తున్నారని వదిలేయవచ్చు కదా. అలాగ వదలరు. ఎవరెవరిని కలుస్తున్నారు, ఎవరెవరు పుత్రులకు వెళ్తున్నారు, అన్ని ఇలకే కావాలి. ఇది ఉత్తరాంధ్రలో సామెత ఉంటుంది, కందకలేని దురద కత్తిపేటకి ఎందుకు అని. ఎవరు కలుస్తున్నారో అనేది మీకెందుకండి? మీ పరిపాలన మీరు చక్కగా చేసుకోండి. మీకు మళ్ళీ ఎలక్షన్లు అయ్యి మీకు ప్రజలు పట్టం కట్టినంత వరకు మీదే అధికారం. మేమే కాదంటలేదు, దానికి మేమే అడ్డుపడట్లేదు. మీరు తిన్నగా చేయకుండా ప్రతిపక్షాల మీద బురద తల్లి ఏదో దాని నుంచి లబ్ధి పొందాలన్న ఆలోచన అది కరెక్ట్ కాదు వర్మ గారు. రైట్, ఓకే. మనతో పాటుగా ఆంజనేయ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆంజనేయ గారు నమస్తే. నమస్కారం వర్మ గారు, ప్యానెల్లో ఉండే వాళ్ళందరికీ, చర్చలో పాల్గొట్ట అందరికీ, ప్రేక్షకులందరికి నమస్కారాలు. సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాల మీద అధికార పార్టీ కావాలని చెప్పి దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తుందని, అంటే తెలుగుదేశం పార్టీకి జనసేనకి అనుభవం అయింది కానీ మీ మీద పెద్దగా ఎఫెక్ట్ లేదేమో, ఎందుకంటే కేంద్రంలో మీరున్నారని చెప్పి కాస్త ఆచితూచి అడుగులేస్తున్నారేమో. శివశంకర్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. అన్ని ప్రశ్నలకు శివశంకర్ గారి యొక్క వ్యాఖ్యల్లోనే లభిస్తాయి, కాబట్టి ఇంకా కొత్తగా చెప్పవలసిన అవసరం ఉందని నేను అనుకోవడలేదు. అంటే మీరు సేఫ్ గానే ఉన్నారు, మీ మీద అంత ఎఫెక్ట్ లేదు. లేదా, శివశంకర్ గారు ఆయన కేవలం జనసేన నాయకులుగా మాట్లాడలేదు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, వాట్ ఈస్ ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాల బాధ్యత ఏమిటి, ఈ అధికార పార్టీ ఏ విధంగా ఉండదు, చాలా స్పష్టంగా సామెతలు సహా చెప్పారు. కాబట్టి అన్ని ప్రశ్నలకు అందులో సమాధానం వచ్చాయి. అయినా కానీ మేము చర్చలో సమాధానం చెప్పాలి కాబట్టి మాట్లాడాల్సి ఉంది. వరవ గారు, మనము రామరాజ్యం అంటుంటాం. రాముడు సీతని వనవాసం నుంచి తీసుకొచ్చిన తర్వాత సీతమ్మని ఒక వ్యక్తి ఎవరో ఈ రోజుల్లో మనం ఏమంటామంటే వాషర్మ్యాన్ అంటాం మనం. ఒక వ్యక్తి సీతమ్మ గారి క్యారెక్టర్ మీద, సీతమ్మ తల్లి శీలం మీద ఒక వ్యాఖ్య చేశాడు. శ్రీరామచంద్రుడు అప్పుడు అనుకుంటే ఆ వ్యాఖ్య చేసిన అతన్ని ఉరిదీసే ఉండొచ్చు, కానీ ఏమీ మాట్లాడలేదు. అతనికి కూడా ఆ హక్కు ఉందని సీతమ్మ తల్లిని పరీక్షకు నిలబెట్టారు. అది రామరాజ్యం. ఈరోజు ఏం జరుగుతుంది జగన్ రాజ్యంలో మనందరం కూడా చూస్తున్నాం. వర్మ గారు, ప్రజాస్వామ్యంలో అట్టడుగు వర్గాలకు సంబంధించిన ఒక వ్యక్తి ఈ ప్రభుత్వం మీద ఒక వ్యాఖ్య చేసినప్పుడు దానికి ప్రభుత్వము పరీక్షకు నిలబడాలా, సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పకుండా తప్పుడు కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడము, లోపలకు పంపించడం అనేది ఈ రోజు ఆర్డర్ ఆఫ్ ద డేగా మారింది. ఈరోజు ఏ రోజు కూడా అందుకనే మీద గతంలో అనేక ప్రభుత్వాలు ఉన్నాయి, అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలకు రాజకీయ కక్షలు కూడా మనం చూస్తున్నాం. కానీ ఈ విధంగా డైలీ బేసిస్ ప్రతి రోజువారీ కార్యక్రమం ఏమిటి? ప్రభుత్వాన్ని కంటే ప్రధానంగా రాజకీయ కక్షలు తీర్చుకోవడము, ప్రతిపక్షాల మీద పడ్డము, ప్రతిపక్ష కార్యకర్తలు ప్రతిపక్ష నాయకులు దూషించడము, దౌర్జన్యాలు చేయడము. మా నెల్లూరు జిల్లాలో నిన్నటి రోజు చూసాం, ఆనం రమణారెడ్డి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మా నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడు కూడా ఈ స్థితిలో లేవు. ఎక్కడో చిన్న చిన్న కార్యకర్త